నిన్న 1000 కోట్లు చిల్లర అంటే ఈయన ఏదో పైన ఒక 10 కోట్లు 15 కోట్లు వేసినట్టున్నాడు కొద్ది మందికి ఎక్స్ట్రాకి. అది యాక్చువల్గా ఈ బటన్ నొక్కడంతా నిన్న ప్రధానమంత్రి గారు కర్ణాటకలో దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 9 కోట్ల మంది రైతులకి ఆయన అక్కడ బటన్ నొక్కి ఇంత హడావిడి లేకుండా ఆయన అందరి ఖాతాల్లో జమ చేయటం అయిపోయింది. ఇప్పుడు మొన్నటిదాకా ముఖ్యమంత్రి గారిని బటన్ మోహన్ రెడ్డి అని అనేవాళ్ళం, నేను అన్నాను, చాలామంది కూడా అంటున్నారు. ఇప్పుడు బటన్ మోహన్ రెడ్డిని బటన్ మోసపు రెడ్డి ఆర్ బటన్ మోసం రెడ్డి అని అనాలా అని కూడా నాకు అనిపిస్తాను. ఎందుకంటే అసలు ఒరు బాబు అసలు అదేం కాన్ఫిడెన్సు, ఏదో ల్యాప్టాప్ తీసి ఏదో నిజంగా అక్కడికి వెళ్తున్నట్టు ఆ లబ్ధిదారులు అంతా ఉన్నట్టు ఏదో అసలు మా కూడా బటన్ నొక్కితే అక్కడికి వెళ్ళిపోతున్నట్టు ఏదో బిల్డప్. మళ్ళీ చిక్కటి చిరునవ్వు. అసలు ఏంట్రా అంటే నిన్నే డబ్బులు వెళ్ళిపోయాను, మనోడు ఇచ్చింది లేదు, బట్ హిందూ పేపర్, డెక్కన్ క్రానికల్, టైమ్స్ ఆఫ్ ఇండియా, తెలంగాణ ఎడిషన్, వేరే రాష్ట్రాల్లో ఎడిషన్లు, ఇవన్నిటిలోనూ అడ్వర్టైజ్మెంట్లు. అసలు మనోడు ఇచ్చింది లేదు. మొన్నే కేంద్ర ప్రభుత్వం చెప్పింది, ఒరే మా స్కీములకు మీ పేరు పెట్టుకుని ఏదో బిల్డప్లు ఇస్తే ఇవ్వటం ఆపేస్తామని. సో ఇతను అంత డైరెక్ట్గా నిన్న ఇచ్చేసిన దాన్ని మరి ఎలాగా మరి ప్రజలు మరి అంత మఫ్గాళ్ళు ఎందుకు పరికరాని వాళ్ళని భావిస్తున్నారా? అంత ఓపెన్ బ్రాడ్ డే లైట్లో ఇన్ని పచ్చి అబద్ధాలు ఎలా ఆడగలుగుతున్నారు అంటే అసలు నిజంగా మతి పోద్ది. అసలు RRR సినిమాకి ఆస్కార్ అవార్డు కాకుండా ఇలాంటి నటులకి ఏదన్నా ఆస్కార్ అవార్డుకి ఆస్కారం ఉంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డికి వస్తుందంటే ఎటువంటి సందేహం లేదు. ఇంక ఇందులో అసలు 1,00,000